గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన ఉదయం 10 నుండి 12 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు. స్థలం ఆంత్రి సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 888-677-843, 9491-406132. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్, ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఇస్ రిటర్న్ బ్యాక్. సో టు రిటర్న్ బ్యాక్, దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. సో గాడ్ ఈస్ గివింగ్ బ్యాక్ టు యూ. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 నుంచి నేను చదువుతున్నా. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క పిల్లరా, దీని మీదనే మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు గమనించండి, ప్రయత్నించండి. మనము ఈ యొక్క మంత్ దేవుడు దేన్ని మనం ధ్యానం చేస్తున్నాం అంటే, తిరిగి అనుగ్రహించే దేవుడు మన దేవుడు అన్న దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. నా మెసేజ్ యొక్క టైటిల్ అదే, తిరిగి అనుగ్రహించే దేవుడు. ఇంతకుముందు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నీ జీవితంలో ఒకవేళ మిస్ప్లేస్ అయితే, అది దేవుడు దాన్ని తిరిగి నీకు మల్టిప్లై చేసి విస్తరింపజేసి నీకు అనుగ్రహించబోతున్నాడు అన్న దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, గమనించండి, ప్రయత్నించండి. లాస్ట్ వీక్ మొన్న ఫ్రైడే ఒక సిస్టర్ వచ్చి ఈ విధంగా టెస్ట్మెంట్ ఇస్తే చాలా మంచిగా అనిపించింది. దాన్ని మీతో షేర్ చేస్తున్నా. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అన్యురాలు ఉంది, ఆమెకు దేవుని గురించి తెలియదు. మన దగ్గర వాటర్ బాటిల్స్ చూడండి, అమ్మట్లు అవి ఫ్రీగా ఇస్తున్నాం. వాటిని నేను చెప్పిన కదా, అది రక్తము, దేవుని యొక్క దర్శనం. అయితే ఆ నీళ్లు మనం వాడినప్పుడు అద్భుతాలు అవుతాయని, 18 నుంచి రక్త ఈ యొక్క క్యాన్సర్ చేత బాధపడుతుంది ఆమె. ఈ యొక్క నీళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి నేను చెప్పిన్లు, ఇవి దేవుని యొక్క రక్తము, దీని వల్ల నువ్వు స్వస్థపరచబడతావు, బాగు చేయబడతావు అని. ఆమె 3-4 కంటిన్యూగా ఈ నీళ్ళను వాడుతూ వచ్చి తన మీద పోసుకుంటా ఆ యొక్క వాటర్ని విశ్వాసంతో తీసుకోవడం ప్రారంభించింది. జరిగిన అద్భుతం తెలుసా, మెడిసిన్ లేకుండా 18 తర్వాత మెడిసిన్ తోటి బాధపడి హీల్ కానీ ఆ యొక్క స్త్రీ ఆ నీళ్లను వాడటం వల్ల సంపూర్ణంగా స్వస్థపరచబడి బాగు చేయబడి దేవుని యొక్క నామంలో స్వస్థపరచబడ్డది. మొన్న లాస్ట్ వీక్ మీరు చూసిన ఒక వీల్చైర్లు వచ్చి ఇక్కడ కూర్చున్నది. 2 మొత్తం సటికీలు పడిపోయినాయి, అసలు నడవలేని పొజిషను. ఇక్కడ తీసుకొని పెట్టిండ్లు. నేను వాక్యం చెప్పినాక, ప్రేయర్ చేసినాక లాస్ట్కి అట్లే ఉంచిండ్లు. మళ్ళా వాక్యం అయిపోయినాక కూడా 2 ప్రేయర్ చేసేటప్పుడు ఎనైంటింగ్ నా మీదకి వచ్చినప్పుడు నేను ప్రవచనం చెప్పిన, నువ్వు స్వస్థపరచబడుతున్నావు, బాగు చేయబడుతున్నావు, దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగొస్తుందని చెప్పి ఆ స్త్రీని పంపించేసిన. మొన్న మండే వాళ్ళు ఈవినింగ్, ఇది సండే ఆఫ్టర్నూన్ నేను చేసి తెలుగు సర్వీస్ని చేసి వెళ్ళిపోయినా. మొన్న మండే ఈవినింగ్ 5 పోయినా, నేను పోయేసరికి ఆమె ఈ విధంగా చెప్తుంది, రవి బ్రదర్, మీ దగ్గరికి వచ్చినప్పుడు 2 సటికీలు పడిపోయినాయి, అసలు ఇంత కూడా కదలిక లేదు, తిమ్మిర్ల చేత బాధపడుతున్నా, నువ్వు ప్రేయర్ చేసి పంపించినావు, ఇంటికి వెళ్ళినా ఇగో నా కాళ్ళు చూడు ఎంత ఫంక్షన్ స్టార్ట్ అయినాయి, 2 మంచి కదలడం ప్రారంభమైనాయి, అసలు కాళ్ళలో ఫంక్షన్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. అందుకే నేను చెప్తున్నా, ఈ మంత్ దేవుడు తిరిగి అనుగ్రహించే దేవుడు. నువ్వు ఏది కోల్పోయినా అది డబల్ అయ్యి వస్తుందని నేను చెప్పట్లే. డబల్ అన్న ఓడు పాత నిబంధన, నాకు ఇష్టం లేదు. అది మల్టిప్లై కావాలి, విస్తరించాలి. 5 రెట్టెలు 2 చూడండి, అవి విస్తరించినాయి, అవి మల్టిప్లై చేయబడ్డాయి. దేవుని యొక్క పిల్లలు, అట్లే మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మల్టిప్లై చేయబడి మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు తన యొక్క శక్తి ద్వారా మన జీవితంలో అద్భుతాలు చేయడానికి.
నీ యొక్క జీవితంలో నీ యొక్క రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉండొచ్చు, ఇది జరగదని నువ్వు అఫెండ్ అయిపోయి ఉండొచ్చు, ఇక హోప్లెస్ అయిపోవచ్చు. ఆయన నీకు నిరీక్షణ ఉంది. దేవుడు నిన్ను వదిలిపెట్టుకోడు. ఆయన తన ప్రేమతో నేను నేర్పరచుకున్నాడు. నీ జీవితంలో ఎంత చెడు జరుగుతూ వచ్చినా నీకు ఒక మాట చెప్పాలా, చెడ్డోళ్ళకే మంచి జరుగుతుంది కదా. మనం దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవుని యొక్క నీతిగా మంచోళ్ళగా మార్చబడ్డాం కదా, మనకు ఖచ్చితంగా మంచి జరుగుద్ది. ఏ పొజిషన్లో అయినా దేవుడు మన పరిస్థితిని మార్చేస్తాడు. కనుక నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆదివారం వచ్చి విన్నప్పుడు అంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో బ్లెస్సింగ్ వచ్చేసినట్టే. మన దేవుళ్ళు ఉన్న గొప్పతనమే అది. ఆయన ఆశీర్వదించే దేవుడు, మన పరిస్థితులను మార్చేస్తాడు. కనుక ఎప్పుడైతే మనకు ఒకలాగా అనిపిస్తుందో మనము అట్లే ఉండొద్దు. ఏ పొజిషన్లో ఉన్నా రావాలి చర్చ్కి. వచ్చినప్పుడు వాక్యం ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది, అమ్మ నాకేదో జరుగుతుంది అని ఒక తలంపు వచ్చేస్తుంది. ఖచ్చితంగా దాని ప్రకారమే దేవుడు జరిగిస్తాడు. అందుకే నేను చెప్తున్నా, తిరిగి అనుగ్రహించే దేవుడు. నీ జీవితంలో ఏది కావాలనుకున్నా దేవుడు తిరిగి అనుగ్రహించే దేవుడు. ఇవాళ ఒక ఈ సర్వీస్కి ఓ పాప వస్తుంది, ఇంకా రాలే వస్తుంది అనుకుంటా బహుశా. ఆమె ఆస్ట్రేలియా ఉంటుంది. అలా వాళ్ళకు ఇద్దరు ఆడపిల్లలు, ఎంత పుట్టిళ్ళు, మగ పిల్లగాడప్పుడు నేను ప్రవచనం చెప్పిన, నువ్వు కన్సీవ్ అవుతావు, గర్భాన్ని ధరిస్తావు, దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడు, దేవుడు ద్వారం ధరించింది అని చెప్పిన. ఆమె వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా గమనించడం ప్రయత్నించండి, నేను ఏదైతే ప్రవచించినో కరెక్ట్ ఆ ప్రవచనం ప్రకారమే మగబిడ్డ పడ్డాడు. దేవుని ఒక పిల్లలు ఎంత కన్ఫ్యూజు, టెన్షను, ఫ్రస్ట్రేషను ఎన్నో అయినాయి, కానీ ఆఖరికి దొరికింది ఏం తెలుసా? దేవుని ఒక పిల్లరా, ఆమె జన్మనిచ్చింది, బాబును పుట్టింది, ఈరోజు మళ్ళీ తిరిగి ఆమె ఇక్కడ ఇండియాకు వచ్చింది. అంటే నేను ఏం చెప్తున్నాడే, ప్రతిదీ దేవుడు తిరిగి అనుగ్రహించే దేవుడు. నీ స్వాస్థ్యం నీకు వచ్చేస్తుంది, నేను చెప్తున్నా నీ అద్భుతం నీకు జరిగిపోతుంది. ఈరోజు నువ్వేదో రియాలిటీని చూసినట్టు ఇదే నా జీవితం ఏమో ఇంత ఎండ్ అయిపోయింది అనుకుంటాను. నో 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 నో, నీ లైఫ్ ఇట్లా ఎండ్ అయిపోదు. టీయర్స్ తోటి, కన్నీళ్లతోటి మన దేవుడు మన జీవితాన్ని వదిలిపెట్టాడు. అట్లా అంటాడు కాదు మన దేవుడు. ఆయన శక్తివంతుడు, ఆయన తన కల ప్రేమ ఉంది, తన కృపను వాడి అద్భుతాలు చేస్తాడు. దీన్ని మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. అందుకే బైబిల్ సెలవుస్తుంది, మనం రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని యొక్క సొత్తు. ఆ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనే మా యొక్క పితరుల దేవుడు వాళ్ళు సేవించినప్పుడు వాళ్ళని ఎట్లా ఆశీర్వించండు, మనను కూడా అదే విధంగా ఆశీర్వదిస్తున్నాడు. రెండవ రాజుల గ్రంథం 6:1 దేవుని యొక్క బిడ్డలారా, 10 మీరు తర్వాత చదవడం ప్రయత్నించండి. 2:1-10 చూసుకోవచ్చు, టిక్ పెట్టచ్చు, ఇక్కడ ఇప్పుడు గమనించడం ప్రయత్నించండి. ఇక్కడ ఒకటి జరిగింది, ఎలీషా దగ్గరున్న శిశువులు, వాళ్ళున్న స్థలం చాలా ఇరుకుగా ఉంది. ఇరుకు ఉన్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్ కావడానికి ఇష్టపడలే, కానీ ఇంకొక దాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలు అందులోనే మనం సదురుకొని పోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు అక్కడ కొత్త ద్వారాలు తెరిచి మనల్ని ఆశీర్వదించి మల్టిప్లై చేస్తాడు. నిజంగా వీళ్ళ ఆలోచన నాకు నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే చూడండి, అసలు వాళ్ళు గొడ్డలితోటి నరకడానికి గొడ్డలే వాళ్ళ దగ్గర లేదు, చెట్లు నరకడానికి. అయితే దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క దాన్ని పోయి అరుగు తెచ్చుకొని ఎలీషాకు చెప్తున్నారు, అయ్యా మేము ఒక గొడ్డల్ని అరుగు తెచ్చుకున్నాం, మేము వెళ్తున్నాం యోర్దాన్ దగ్గర మాలు నరకడానికి, నరకడానికి వెళ్తున్నాం కనుక దయచేసి నువ్వు మాకు, మాతో కూడా నువ్వు రావాలి, నువ్వు వస్తే మేము కూడా వెళ్ళి ఆ యొక్క మాలు నరకొని వచ్చి ఇంకొకటి దాన్ని నియమిస్తామని చెప్పేళ్ళు. సరే, ఆ యొక్క నిర్మాణం కోసం ఎలీషా ఇష్టపడ్డాడు, వాళ్ళతో వెళ్ళేళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే చెట్లు నరుకుతున్నారో అర్థం చేసుకోండి, ఈ గొడ్డలి వెళ్ళిపోయి నీళ్ళలో పడ్డట్టు వాక్యం సెలవుతుంది. ఇప్పుడు గొడ్డలు లేదు, ఆ గొడ్డలు తెచ్చింది అరువుకి. ఎక్కడుంది అది? నీళ్ళలో మునిగిపోతుంది. అది మునిగిపోతున్న సమయంలో వెంటనే వీళ్ళు చెప్పేళ్ళు. ఏమని చెప్పిళ్ళంటే దేవుని ఒక వీళ్ళరా, అయ్యా మేము తెచ్చుకున్న యొక్క గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, మునిగిపోతుంది, మాకేదైనా నీ కంచి హెల్ప్ కావాలి, నీ కంచి ఏదో మాకు సాయం కావాలి. వెంటనే ఎలీషా ఏమంటున్నాడు సార్, సరే ఒక పని చేయండి, ఏం చేయాలి, మీ దగ్గర ఒక కొమ్మను నరికి, గమనించాలి, ఒక కొమ్మను నరికి, నరకబడ్డ కొమ్మ, అది తీసుకొని ఎక్కడ నీళ్ళలో అది మునిగిపోతుందో ఆడ వేయండి. ఈ నరికి వేయబడ్డ ఈ యొక్క కొమ్మను తీసుకొని పోయి ఆ యొక్క ఎక్కడైతే చూపబడ్డదో ఆ నీళ్ళలో వేయగానే బైబిల్ సెలవుస్తుంది, ఆ యొక్క గొడ్డలి పైకి దేవుని యొక్క బిడ్డరా తేలి నీళ్ళ మీద ఇట్లా వేలాడుతూ అది అదే విధంగా నీళ్ళ మీద కనబడుతూ వచ్చింది. ఎంత నిజంగా అద్భుతకరుడు దేవుడు. గొడ్డలి నీళ్ళలో పడ్డప్పుడు నీళ్ళలో మునిగిపోతుంది తప్ప నీళ్ళ మీద తేలదు. కానీ దేవుని యొక్క అద్భుతం చూడండి, దేవుని యొక్క పిల్లరా నీళ్ళ మీద తేలుతూ వచ్చింది. నేను ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీ అందరి గురించి నాకు కలిగే దర్శనం ఏం తెలుసా, గొడ్డలి నీళ్ళ మీద ఏ విధంగా తేలి ఉండి కనబడ్డదో మీ యొక్క జీవితంలో దేవుడు మీ కొరకు బలమైన అద్భుతాల చేత నింపబడు నేను చూస్తున్నా. ఆ యొక్క గొడ్డలి నీళ్ళ మీద ఏ విధంగా నింపబడి ఇట్లా నిలబడి ఉన్నదో అట్లే నీ యొక్క జీవితంలో నువ్వు అద్భుతాన్ని పట్టుకోబోతున్నావు. గొడ్డలి నీళ్ళ మీద నిలబడుట వేలాడు ఈ విధంగా తేలుట జరగనిపోయినది,
ప్రపంచంలో ఎవడు ఒప్పుకోడు, ఇంపాసిబుల్, కాని పని. అయితే దేవుడు నీళ్ళ మీద అది తేలిపోయేటట్టు చేశాడు. మునిగి ఉన్న దాన్ని దేవుడు పైకి లేపాడు. ఎక్కడో కొట్టుకుపోతున్న దాన్ని దేవుడు ఆ నీళ్ళ మీద కనబరిచాడు. నీ జీవితంలో నువ్వెక్కడ మునిగిపోతున్నా, ఎక్కడ కొట్టుకొని పోతున్నా, ఈ యొక్క నవంబర్ డిసెంబర్లో ఆ యొక్క గొడ్డలి నీళ్ళ మీద తేలినట్టు దేవుడు తన యొక్క అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాడు. నీ బిజినెస్ను బ్లాక్ చేయబోతున్నాడు, నిన్ను మల్టిప్లై చేయబోతున్నాడు, తన యొక్క ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నీ జీవితంలో ఏదైతే జరగాలి అవన్నీ దేవుడు నీ కొరకు దేవుని యొక్క బిడ్డలా అప్పజెప్పబోతున్నాడు. కనుక ఇది కాలేయాన్ని నువ్వు కృంగిపోవద్దు. ఇవాళ ఏదో వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయిన మనిషి కాదు. ఇవాళ ఏదో బ్యాంకులో నీ దగ్గర డబ్బులు లేనంత మాత్రాన నీ జీవితం ఇట్లనే ఎండ్ అయిపోతుందని నువ్వు హోప్లెస్ అయిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులను మార్చేస్తాడు. వీళ్ళు వెళ్ళి ఆ యొక్క మ్రానులు నరికి, గమనించడం ప్రయత్నించండి, ఆ యొక్క పని చేస్తున్న సమయంలో ఉన్న ఆధారమైన గుడ్డలే పోయి నీళ్ళ పడ్డప్పుడు ఆ కొమ్మ వచ్చి ఎప్పుడైతే పడ్డదో అది నీళ్ళ మీద తేలింది. ఈ యొక్క గుడ్డలి తేలడానికి చెట్టు వేయబడవలసి వచ్చింది. చెట్టు ఎప్పుడైతే నరికి వేయబడ్డదో అది తేలింది. సేమ్ మీ అందరి జీవితాల్లో ఈ కృప గురించి వినడానికి, అద్భుతాలు జరగడానికి, నీ జీవితంలో ఏది అడుగుతున్నావో అది అనుగ్రహించడానికి ఆ చెట్టు నరకబడ్డట్టే యేసు ప్రభు కలవరిశిలో నీ కొరకు నరికి వేయబడి తన యొక్క రక్తం ద్వారా అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నరికి వేయబడ్డాడు. ఆయన ఒక్కటేసారి సిలువలో మన కొరకు కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డ దాన్ని బట్టి మన జీవిత కాలంలో మనకు కావాల్సిన అద్భుతాలు అనేవి విడుదలవుతున్నాయి. అందుకే నేను చెప్తున్నా, నువ్వు తప్పులో ఉన్నా, నీ పొజిషన్ ఎట్లున్నా, నువ్వు ఆ యొక్క పరిస్థితిలో వాళ్ళు ఏం చేసిందంటే ఎలీషాను సంప్రదించేళ్ళు. ఎలీషాను అడిగారు మాకు ఏదైనా చేయి. అందుకే నీ కష్టంలో చాలామంది నాకు ప్రేర్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్, మీరు చేసేది కరెక్టు. ఎందుసా, మీరు ఒక డాక్టర్ దగ్గరకు పరిగెత్తట్లే, ఒక లాయర్ దగ్గరకు పరిగెత్తట్లే, దైవజనుడి కాడికి వస్తున్నారు అద్భుతం కొరకు. ఎందుసా, వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు మీ జీవితంలో అద్భుతాలను చేస్తాయి కనుక. వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాయి కనుక. కష్టంలో ఉన్నప్పుడే దైవసేవకుని యొక్క ప్రార్థన నీకు ఆశీర్వకరంగా ఉంటుంది. అందుకే నువ్వు బాధలో ఉన్నప్పుడు, చర్చకొచ్చినప్పుడు ఎక్కలేని ధైర్యం వస్తుంది. ఎక్కడో నీ జీవితంలో ఏం కాదులే, దేవుడు నాడు ఆయన చూసుకుంటాడని. ప్రతి వానికి కూడా భూమి మీద కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టంలో దేవుడు నీతోటే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను దీవిస్తాడు, వాటన్నిటిలోంచి పక్క విడిపిస్తాడు, ఇక సమస్య లేదు. అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటా అన్నాడు. తోడై ఉంటా అన్నాడు అంటే నీ ప్రతి కష్టంలో నీకు విడుదల కలగజేస్తానే దాని మీనింగ్. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే, నీతో ఉన్నాడు అంటే చూసుకుంటున్నాడు, కంపల్సరీ అద్భుతాన్ని చేస్తాడు. నీ యొక్క తప్పులు వేరే వాళ్ళు క్షమించకపోవచ్చు, ఎదుటోళ్ళు అర్థం చేసుకోపోవచ్చు. కొన్నిసార్లు ఆ బలహీనత బయటికి రానికి ఎన్నో ట్రై చేస్తాం, కానీ మన వల్ల కాదు, కానీ దేవుని మీద ఆధారపడతాం. ఇండైరెక్ట్గా ఎట్లనో ఒకట్లా ప్రభాయిగా నువ్వే చూసుకోవాలి, నువ్వే ఒకటి చేయాలని ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు నీకు. మనిషి కాదైనా ఫెయిల్ కావడానికి ఛాన్సాలు, మన టైస్, మన ఆఫరింగ్స్ దేవునికి ఇవ్వడానికి భయపడతా ఉంటాం. ఎందుకొరకు అంటే వామ్మ తిరిగి రావామని. నో నో నో, దేవుని యొక్క బిడ్డలారా అర్థం చేసుకుని ప్రయత్నించాడు. అది ఏదైనా మల్టిప్లై అయ్యి నీ కష్టాతీతం తిరిగి నీకు దేవుడు విస్తరింపజేసి నీకు ఇవ్వడానికే ఆ యొక్క టైత్ని, దశంభాగాన్ని, ఆఫరింగ్స్ని ఇవ్వమంటాడు తప్ప వేరేలా కాదు. అవన్నీ కూడా మళ్ళీ నీకు విస్తరించవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. కనుక నువ్వు ఆ కాన్సెప్ట్లో ఉండాలి, నేను విస్తరించడానికే నేను ఇట్లా చేస్తాను తప్ప ఇంకా మరొకటి ఏది కాదు. నీ దేవుడు నీది ఏది ఉంచుకోడు, దాన్ని ఏడంతలు ఆశ్రయించి మల్టిప్లై చేసి మళ్ళీ నీకే పంపించేస్తాడు. అది వెళ్ళిపోతుందని ఇస్తే భయంతో ఇస్తాం, కానీ ఇది మల్టిప్లై వస్తుందని ఇస్తే అని తెలుసుకుంటే, అట్లా తెలుసుకొని ఇస్తే ఎంత సంతోషంకి ఇస్తామో. ఇవేది అంతా కూడా తిరిగి నీకు రావడానికే కదా. అందుకే ప్రతి ఒక్కరికి చర్చిలో అవగాహన రావాలి, నా దేవుడు తిరిగి అనుగ్రహించే దేవుడు, నా భార్యని ఇస్తాడు, నా భర్తని ఇస్తాడు, నా పిల్లల్ని ఇస్తాడు, నా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏదైనా కూడా దేవుడు తిరిగి నీ చేతిలో నీకు పెట్టేస్తాడు. నిన్ను ఖాళీ చేతులతో మాత్రం వదిలిపెట్టాడు, నిన్ను అవమానానికి మాత్రం దేవుడు గురిచేయడు, నిన్ను శత్రువుకి అసలే అప్పజెప్పడు. దేవుడు నీ శత్రువుకి అసలే నిన్ను అప్పజెప్పడు. ఆ శత్రువే నీ పక్షంగా నీకు వ్యతిరేకంగా వాడు ఏడు ద్వారాల గుండా వెళ్ళిపోతాడు తప్ప నిన్ను మాత్రం తీసుకొని పోయి అవమానానికి అప్పచెప్పనే అప్పజెప్పడు. దేవుడు అసలు నీ యొక్క జీవితంలో ఏ కష్టం కలిగినా దాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడే తప్ప, ఏ రోగనైనా దేవుడు స్వస్థతగా క్రియేట్ చేస్తాడే తప్ప, నీవు మాత్రం ఎప్పుడు కూడా చేతులెత్తి అయ్యో నేను హోప్లెస్ అయిపోయినా, నిరీక్ష లేనివాడైనా అనే పొజిషన్ మాత్రం దేవుడు నిన్ను తీసుకొని రాడు ఆ పొజిషన్. ఎందుకు తెలుసా, ఇండైరెక్ట్గా నీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, నువ్వు ఇంట్లో కూర్చొని లేవండి, నువ్వు దేవుని కాడికి వచ్చినావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు, ఆయన మీద నీకు ప్రేమ ఉంది, ఆయన ఏదో చేస్తానని ఒక నమ్మకంతో వచ్చి కూర్చున్నావు. నీ పరిస్థితులు బాగాలేకపోయినా నువ్వు వచ్చి చర్చిలో కూర్చున్నావు అంటే నువ్వు ఆయన ప్రేమించడానివే. ఆ అద్భుతానికి నీకు అర్హత ఉన్నట్టే ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు బలమైన కార్యాల చేత నేను నింపుతాడు. ఎందుకు తెలుసా, నీ పొజిషన్ ఎట్లా ఉన్నావు వస్తూనే ఉన్నావు. నువ్వు ఆగే మనిషివి కాదు, నువ్వు భయపడే వ్యక్తివి కాదు, నువ్వు దేవునికి ఇవ్వడానికి ఏం వెనుక తీసే మనిషివి కాదు. దేవుడి కోసం నువ్వు ఏ విధంగా అయినా వస్తూనే ఉన్నావు. ఇంకా నిన్నెందుకు పట్టుకుంటాడు దేవుడు,
చెడ్డవానికి మంచి విషయాలు జరుగుతాయంటే మనం ఆశ్చర్యపడతామా? ఎంతమంది చెడ్డలకు మంచి జరగట్లే, జరుగుతూనే ఉంది. చెడ్డలకు మంచి జరుగుతలేదు కానీ మంచులైన మనకు మంచి జరుగుతుందా పాండి? మన దేవుడే మంచోడు, అన్నీ మంచి జరిగిస్తాడు మనకు, ప్రతి పొజిషన్ మార్చేస్తాడు. అందుకే నేను చెప్తున్నా, నీ హోప్ కోల్పోవద్దు. దేవుడు తిరిగి అనుగ్రహించే టైం ఇది. సంతోషంగా ఉండు, నీకు ఆశయాలు కుమ్మరింపబడతాయి. నువ్వు చూస్తున్నాడు పరిస్థితులు ఉండేవి, ఇదే రియాలిటీ ఇదే రియాలిటీ అని నువ్వేదో నిరాశ నిస్పృహ పడద్దు. ఎలాదో నువ్వు చిన్నగా ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డలారా నువ్వు రిన్యువల్ అయిపోవాల్సిందే. ఈ మాటతోటి నువ్వు ఆ యొక్క దేవుని యొక్క మాటలరా మార్పు చెందాల్సిందే. పిల్లలు చూడండి, స్కూల్ పెట్టాడు, మార్నింగ్ పడుకుంటారు, తల్లి ఏం చేస్తానంటే లేపుతి, లేపంగానే ఇట్లా లే అనగానే లేసి వెళ్ళిపోరు స్కూల్కి. లేస్తానా అంటారు, మలబడుకుంటారు. పడుకుంటే తల్లి ఏం మొదలుపెట్టదు, మళ్ళా లేపుద్ది, మలబడుకుంటారు. అట్లా టైం అయ్యేదాకా వాళ్ళు ఏదో చేసి మొత్తాన్ని తయారు చేసి పంపించేస్తుంది. నేను చూస్తూ ఉంటాను మా ఇంట్లో కూడా అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి, ఆఖరికి లేస్తారు పిల్లలు, స్కూల్కి వెళ్తారు. ఎవరు నిద్రపోతున్నా నా ప్రసంగాలతో రిన్యువల్ అవుతారు, లేస్తారు, నీ గమ్యం చేరుతావు, అద్భుతాలు పొందుతాయి, నువ్వు మిలినర్ అవుతావు, నీ జీవితంలో ఏ జరగాలో అన్ని దేవుడు స్థాపిస్తాడు. కనుక అందుకే బైబిల్ సెలవుస్తుంది దేవుని కబిలారా, ఇది దేవుని కొరకు లేచే టైం, మనం అద్భుతాలు పొందే టైం. క్రిస్టియన్ లైఫ్ అంటేనే అద్భుతాలు, క్రైస్తవ జీవితం అంటేనే సూపర్ నాచురల్ జరిగేది. బయట లోకంలోనికి పోయి ఒకడికి గొడ్డలేసి నీళ్ళలో ఏమవుతుంది అంటే మునిగిపోద్ది అంటాడు, కానీ మన దేవుడు దాన్ని పైనే లేపెట్టాడు. తెలుసా, చాలామందికి నాకు తెలుసు పాపాలు ఒప్పుకుంటూ తెలుసు, కానీ గొడ్డలు నీళ్ళ మీద ఇట్లనే నిలబడి ఉంటుంది అంటే ఒప్పుకోండి, కష్టం అనిపిస్తుంది. అది ఒప్పుకోగలిగినప్పుడు ఇది ఎందుకు ఒప్పుకోం? అందుకే దేవుడు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనాంగం, దేవుని యొక్క సొత్తు. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే మీరందరూ ఎవరటండి? రాజులు, ఆయన యొక్క బిడ్డలు. ఆ రాయల్ బ్లడ్ మీ లోపల ఉన్నది. మీరు ఏది చేసినా సక్సెస్ కావాలి, అంతే. మీరు ఏది పట్టుకున్నది ప్రాస్పర్ కావాలి. ఎందుకోసం? మీ కొరకు ఆయన కొమ్మలాగా కొట్టివేయబడ్డాడు కనుక. ఈరోజు ఏదో నడవనంత మాత్రాన బిజినెస్ నడవదనుకో అనుకోవద్దు, కంపల్సరీ అవుతుంది, పరిస్థితి అట్లా అనిపిస్తుంది. మీకు సంగతి తెలుసా, ఈరోజు బిజినెస్ లేకపోతే రేపు ఉదయకాలంన ఆ దాని యొక్క యజమానుడు వచ్చి ఉదయమే తెరిచి లేచి కూర్చొని ఉంటాడు. ఆ రోజు కూడా నడవపోతే తెల్లారి కూడా మళ్ళీ అట్లనే కూర్చొని ఉంటాడు. ఏం తెలుసా, ఆయనకు తెలుసు ఇవాళ జరిగినంత మాత్రాన రేపు జరుగుద్దని, రేపు జరగకపోతే మరుసటి దినం జరుగుద్దని. అంటే విజయం కోసం ఎదురు చూస్తున్నాడు మరుసటి దినం కొరకు. అతడికే అంత తెలిసినప్పుడు మనకు తెలియదండి మనం దీయింపబడ్డ మనుషులమని. మనకు అర్థమైపోవాలి మనం ఆశ్రయింపబడ్డ మనుషులం, దేవుని యొక్క కృప మన మీద ఉందని. ఎంతమంది ఫ్రీ అవుతారు? నీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని అనుభవించు. దేవుడు ఖండం చేయడు మీ మీద నేరస్థాపన చెప్పనే చెప్పాడు. నిన్న మొన్నటి దిన బైబిల్ చదవలే, నిన్నటి దిన ఉపాసంలో కనుక నిన్ను దీవించ, అట్లాంటివాడు కాదు మన దేవుడు. తన ప్రేమతోటి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు, బలమైన అద్భుతాలు చేసే దేవుడు. మార్కు సువార్త 5:35-43 వరకు ఇక్కడ చూడండి, గమనించండి, ప్రయత్నించండి. నేను చెప్పేది ఏం చెప్తున్నానంటే, ఏదైనా తిరిగి అనుగ్రహింపబడుతుంది, అది మామూలుగా కాదు, విస్తరించి మల్టిప్లై చేయబడుతుంది, విస్తరించి నీకు అనుగ్రహింపబడుతుంది. అందుకే ఇక్కడ బైబిల్ ఏమని తెలుస్తుందంటే, ఆ సమాధి అధికారి యొక్క కూతురు చనిపోయిందట. చూడండి, డెత్ ఎంత ఘోరమండి, చావు ఎవరినైనా భయపెట్టిస్తుంది కదా మరణం. ఇక్కడ ఆ ఇంట్లో చనిపోయింది కుమార్తె. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో ఆ పాప చనిపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, బోధకుడు వెళ్తున్నప్పుడు, యేసుప్రభు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, గమనించండి, ప్రయత్నించండి. ఇప్పుడు బోధకుడు చాలా అలసిపోయినాడు కనుక ఆయన శ్రమ పెట్టొద్దు, ఆయనను రమ్మని చెప్పొద్దు. ఆయన రమ్మని చెప్తే చాలా కష్టం, ఆయన ఇప్పటికే కష్టపడినాడు కనుక. కానీ వాళ్ళు చెప్తున్న మాటలు యేసుప్రభు లక్ష్య పెట్టలేదట, ఆ మాటలో నిర్లక్ష్యం చేశాడు. కొన్నిసార్లు దయ్యం నీ గురించి చెప్పే మాటల్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. నీ పరిస్థితులు నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని పట్టించుకోవద్దు. నీ బాడీలో శరీరం అనారోగ్యం చేత నిన్ను భయపెట్టిస్తున్నప్పుడు దాన్ని లక్ష్య పెట్టొద్దు, నువ్వు పట్టించుకోవద్దు. అందుకే దేవుడు అక్కడ ఏముందంటే, ఆ విషయాన్ని లక్ష్య పెట్టక. ఈరోజు బిజినెస్ సరిగా లేకపోతే నువ్వేం దాన్ని లక్ష్య పెట్టకు. ఎందుకు తెలుసా, దేవుడు ఓపెన్ చేసి పెట్టాడు. నేను ప్లాన్ చేస్తా, నీకు ఓపెన్ అయిపోతుంది అంతే. నేనున్నా నీకు ప్రేయర్ చేయడానికి, నా ప్రార్థనతో ఏదైనా జరుగుతుంది నీకు, నీ పరిస్థితులు మార్చిపోయబడతాయి. నీకు ఆ విశ్వాసం ఉండాలి, మా పాస్టర్ ప్రేయర్ చేస్తాడు నేను బ్లెస్ అయిపోతా. అతని ప్రార్థనలు దేవుడు వింటున్నాడు కనుక నా జీవితంలో మెరకల్స్ అవుతాయి. ఆ ఫెయిత్, ఆ కాన్ఫిడెంట్ నీలో ఎప్పుడు ఉండాలి, ఆ కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ అదే బైబిల్ సెలవిస్తుంది. గమనించండి, ఆమె చనిపోయినదా పాప,
చనిపోయిన శవం కాడికి వెళ్తున్నాడు యేసుప్రభు. అక్కడికి పేతురు యోహాను యాకోబులను ముగ్గురునే తీసుకొని పోయాడు. 12 మంది యేసుప్రభు ప్రేమించిన శిష్యులు. కానీ ముగ్గురిని ఎందుకు పట్టుకొని పోతాడని అంటే, వీళ్ళు ఈజీగా దేన్నైనా నమ్ముతారు. మిగతా 9 మందిని ఎందుకు పట్టుకోబోలేదు తెలుసా? వాళ్ళు ఇట్లా అనేటోళ్ళు. ఏమనేటోళ్ళు తెలుసా? అసలు నువ్వు సన్ ఆఫ్ గాడ్వా, దేవుని కుమారుడవా, ఈ శవం లేస్తుందంటవా, లేవదేమో, ఏమైపోతుంది పొజిషన్, పరిస్థితి ఎట్లుంటుందో, ఇట్లాంటి మాటలు మాట్లాడట్లే వాళ్ళు. అభ్యంతరం కలిగజేసే మాటలు మాట్లాడట్లే. కానీ వాళ్ళు అంటున్నారు, యేసుప్రభు అన్నాడు, ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలే. చనిపోయిన శవాన్ని చూసి యేసుప్రభు ఏం చెప్తాడు తెలుసా? ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలే. ఏం మాట అండి, ఎంత మాట అల్టిమేట్! నిజంగా ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలే. వెంటనే శిష్యులు అన్నారుగా, అవునవును ప్రభు, నిద్రిస్తూనే ఉంది కానీ చనిపోలే. అదే వేరేటోళ్ళు అయితే ఏమంటారో తెలుసా? మిగతా 9 కనుక పట్టుకపోతే యూదా లేడు, దేవునికి వందనాలు ఆడ. యూదా అక్కడ లేడు, దేవునికి వందనాలు. ఏం తెలుసా? యూదా ఉంటే అన్నట్టు, ఇది జరుగుతుంటవా, ఈ చనిపోయిన శవం లేతుందంటవా, అమ్మో కష్టమేమో, ఇట్లాంటి మాట్లాడేటోళ్ళతోటి ఎప్పుడు స్నేహం చేయొద్దు తెలుసా మీకు? వాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ జరుగుతుందో దాన్ని ఓ ఆ పాక్కుంట పైకి వెళ్ళిపోతారు. ఉదాహరణకు నీకు ఏదో చిన్న రోగం వచ్చింది అనుకో, ఓ చూసినావు ఎట్లయిపోయిందో. అట్లాంటి ఫ్రెండ్స్ ఉండొద్దు అండి, అట్లాంటి వాళ్ళతో బాగా డీప్గా ఉండొద్దు ఫ్రెండ్షిప్. అప్పుడు ఏమైంది అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది మనకు కూడా. కానీ ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి సార్? ఎంకరేజ్మెంట్ ఉండాలి. కష్టంలో ఉన్నప్పుడు నిలబడతాడే నిజమైన స్నేహితుడు తెలుసా? మాటలు ఎవడని చెప్పొచ్చు, కానీ కష్టంలో ఉన్నప్పుడు నీతో నిలబడినోడే నిజమైన స్నేహితుడు. వాడు నిజమైన స్నేహితుడు అట, విడవక ప్రేమిస్తాడట. నీ కష్టంలో వాడు నీతో ఉండాలి. ఇక్కడ పేతురు యోహాను యాకోబులు చనిపోయిన శవాన్ని యేసుప్రభు చూపెట్టి ఈమె నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అనగానే వెంటనే శిష్యులు ఏమంటారు సార్? తలుపి, అవును ప్రభువా, ఈమె నిద్రపోతుంది తప్ప ఈమె చనిపోలే. ఎంత బలమైన మాట అండి. అట్లాంటి వాళ్ళతో ఉన్నప్పుడు అగ్రిమెంట్ అన్న చూడండి, భూమి మీద సమ్మతించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక బిజినెస్ మ్యాన్స్ ఇద్దరు అగ్రి అయితే వాళ్ళ డోర్స్ ఓపెన్ అయ్యి పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు, ఎంతో మనీ సంపాదిస్తారు. ఇద్దరు భార్యాభర్తలు అగ్రి అయితే ఆ కుటుంబం పిల్లలు దీవింపబడతారు. భూమి మీద దేవుని యొక్క పిల్లలు సమ్మతించడు బాగిష్టం. అందుకే నీ వైఫ్ తోటి, నీ హస్బెండ్ తోటి, నీ పిల్లలతోటి ఎప్పుడు కూడా ఒక అగ్రిమెంట్ మంచిగా ఉండాలి. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటాం, దీవింపబడతాం. చూడండి ఇక్కడ వీళ్ళ అగ్రియంలో ముగ్గురు యేసుప్రభు ఈ యొక్క చనిపోయిన శవం లేవాలని వెంటనే యేసుప్రభు ఈ 12 సంవత్సరాలు చనిపోయిన ఈ యొక్క పాపకు ఏమని చెప్తున్నాడు? తలితకుమి అంటే అక్కడ ఏమని ఉందంటే లెమ్ము అని ఉంది. కానీ నేను గ్రీక్ బైబిల్లో చూస్తే ఏమని ఉందంటే లెమ్ము తేజరిల్లు అని ఉంది. చనిపోయిన శవాన్ని పట్టుకొని యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే తలితకుమి లే, లెమ్ము తేజరిల్లు. వెంటనే ఆ పాప లేచినట్టు బైబిల్ సెలవుస్తుంది. ప్రాణం పోయింది కానీ పరిస్థితిలో దేవుడు పనిచేసి ప్రాణాన్ని తిరిగి అనుగ్రహించండు. ప్రాణం కంటే బలమైంది ఏది లేదు, దాన్నే దేవుడు తిరిగి రప్పించి అద్భుతాన్ని చేయగలితే. ప్రాణం కంటే ఇవన్నీ చిన్నే కదా, ఇవి తిరిగి అనుగ్రహించడా? అందుకే నవంబర్లో చెప్తున్నా, నీ దేవుడు అన్నిటినీ నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. అన్నీ అనుగ్రహింపబడతాయి. ఈ భార్య గర్భం ధరిస్తుంది, తిరిగి మళ్ళా మిస్క్యారింగ్ అయినా కానీ వచ్చేస్తుంది అంత గర్భం, మళ్ళా దేవుడు చేస్తాడు. నీ యొక్క జీవితంలో ఇది లాస్ట్ అయిపోయి అంత కొలాప్స్ అయిపోయినా అక్కడ కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ఏ డేంజర్ పాయింట్లో ఉన్నా దేవుడు సైతాను భయపడే అద్భుతాలు చేస్తాడు. నువ్వు అంటే వాడికి భయం వస్తుంది, అట్లాంటి బలమైన కార్యాలు చేస్తాడు. అట్లాంటి దీవెనల చేత దేవుడు నింపుతాడు. అల్టిమేట్ అసమ్ సర్వాంతరామే ఆయన, ఆయనను మించిన పవర్ వేరేది లేనేలేదు. అందుకే ప్రాణం చేసేటప్పుడు నీ లోపల ఫెయిత్ ఉండాలి. ఏం కాదు, నేను దేవుని కాడ ప్రాణం చేసుకుంటున్నా, ఇది జరిగిపోతుంది. ఈరోజు ఇవాళ నాకేదో బాధ అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా దేవుడు జీవితాంతం దీన్ని మోసేటట్టు చేయడు, దీని నుంచి విడుదల కలిగజేస్తాడు. అందుకే ఇక్కడ చూడండి, దేవుని యొక్క బిల్లారా, ఆ చిన్నదానికి ఆడి పోయి ఆయన తల్లి తక్కువ అని చెప్పగానే లేచి కూర్చుంది. మీ యొక్క జీవితంలో ఏ దాంట్లో మీరు బాధపడి ఏ విషయాల్లో చనిపోయిందో దాంట్లో, ఉదాహరణకు ఐశ్వర్యవంతులుగా ఉన్న మీరు ఐశ్వర్యాన్ని కోల్పోతే నేనేం చెప్తున్నా తెలుసా? తల్లి తక్కువ తిరిగి ఐశ్వర్యం నీ దగ్గరకు వచ్చి నువ్వు దాంట్లో లేచి దాన్ని స్వాధీనపరచుకున్నట్టు నీ మీద యొక్క బ్లెస్సింగ్ వర్డ్ పలుకుతుందా? లెమ్ము తేజరిల్లుము తలితకుమి, నీ ఫైనాన్షియల్ విషయంలో తలితకుమి, నీ ఆరోగ్య విషయంలో తల్లి తకుమి, అక్కడ కూడా నువ్వు తేజర్రీలబోతున్నావు. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత దీంపబడ్డా అబ్బో దేవునికి ఎలాంటి ఒక లాంటి భయం ఉంటుంది, అమ్మో నా డబ్బులన్నీ అయిపోతాయేమో అని.
గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. అది అసలు కరెక్ట్ యాటిట్యూడ్ కానే కాదు. చాలామంది అట్లా చెప్పిన దాన్ని బట్టి నీకు అట్లా వేళ అపోహ ఉండొచ్చు, కానీ దాన్ని తీసేసుకోమని ప్రోత్సాహపరుస్తున్నా. అది ఏదైనా మల్టిప్లై విస్తరించి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అనే ఒక దాంట్లోనే ఉండాలి. అది ఖచ్చితంగా నువ్వు ప్రతిసారి నీ టైత్ని ఆఫరింగ్ చర్చి పట్టుకొస్తున్నావు అంటే అవి దేవుడు ఆశీర్వించి మళ్ళీ నీ దగ్గరికే పంపించేస్తూ ఉంటాడు. ఎందుకొరకంటే నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చేయడానికి, నిన్ను బలమైన వ్యక్తిగా చేయడానికి, నీకు దీవెనలు అనుగ్రహింపబడటానికి. ట్రైన్లో ఇద్దరు వెళ్తున్నారు. ట్రైన్లో పోయేటప్పుడు బటాయిల్లో వస్తే కొనుక్కొని తింటాడు తెలుసుగా మీకు. వాడు ఏం చేసాడంటే బటాయిలు కొన్నాడు, బాగా కొనుక్కొని తినుకుంటా పక్కన వానికి తీసి ఇచ్చాడు. ఏమైనా అడన్నాడు, అవే వద్దులే నాకెందుకు ఈ బటాయిలు, వద్దు నేను తినంటే వెళ్ళి వెళ్ళి నువ్వు తీసుకోవాలి తినాలని ఇచ్చాడు. వద్దంటే బలవంతం మీద పెట్టాడు. ఇప్పుడు ఏమైంది, చేతిలో బటాయిలు వచ్చినాయి, వాడు కొనిచ్చాడు, వీడు తిన్నాడు. తినక కోసమే వెనక వేరే వచ్చింది, వీడు ఎక్కువ ఖరీదైందని కొన్నాడు. ఇప్పుడు వీడు సచ్చినట్టు ఇవ్వాల్సిందే వానికి. ఎందుకోసం అంటే ఇచ్చినప్పుడు ఇవ్వబడుతుంది కాబట్టి. అప్పుడు వీడు ఖరీదైంది కొన్నాడు కదా, వీనికి తీసి ఇచ్చాడు. వాడికి అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది, ఇయుడు ఇవ్వబడును. కంపల్సరీ నువ్వు ఇచ్చినప్పుడు తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు, అంతేకాదు ఆ ఫార్ములా అట్లా పనిచేస్తుంది. అది బైబుల్ వాడు ఎంత గొప్పడు అండి. దేవుడు చనిపోయిన శవం కాడ చూసి తల్లి తక్మి అని చెప్పగానే పాప లేచి మాట్లాడడం సాగింది. మన జీవితంలో దేంట్లో బాధలో ఉండి దిగజారిపోయిన దేవుని యొక్క ప్రవక్తగా దైవజనుడిగా చెప్తున్నా, తల్లి తక్మై లెమ్ము తేజరిల్లుము, నీకు అద్భుతాలు జరుగుతాయి. అంతే, ఆశీర్వాదాలు మామూలు కాదు, ఇట్లా కుమ్మరించేస్తాడు దేవుడు. ఒక్కటేసారి ఆకాశ వాకిలు విప్పేచ్చేస్తాడు. పట్టజాలమైన విస్తారమైన దీవెనలు నీ లోపలికి వస్తాయి. ఎటువంటి తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అందుకే ఇట్లుండాలి, నేను చేతులతో కష్టపడి పనిచేస్తా కానీ నేను కష్టార్జితాన్నమ్మా, నా దేవునికి ఇచ్చేదని నమ్ముతా, నాకు ఇచ్చి దేవునికి ఇచ్చిన దాన్ని అది మల్టిప్లై విస్తరించి అది నా తరిగి నా తండ్రి నాకు మళ్ళీ నాకు అనుగ్రహిస్తాడు. అట్లా అనుకుంటాడు ఎప్పటికైనా పైకి వెళ్తాడు, అట్లా అనుకుంటాడు ఎప్పటికైనా గొప్పోడవుతాడు. మిగతా 9 మంది శిష్యులు బయటనే ఉన్నారు, కానీ 3 లోపలి బయలు ఆయన చెప్పిన మాటలు నమ్మిళ్ళు. ఆ మాటలు నమ్మగానే చెప్పగానే ఆ డెడ్ బాడీ లేచి కూర్చుంది, ఆ యొక్క శవం లేచి కూర్చుంది. చూడండి, కష్టాలు శ్రమలు బాధలు దుఃఖాలు మీ అందరూ లేవండి, అందరికి వస్తే ఉన్నాయి. ఇవన్నీ కలిగినప్పుడు అద్భుతాలు మహత్కార్యాలు సూచకరాలు ఇవెందుకు జరిగాయి? గొడ్డలి నీళ్ళల్లో పడ్డప్పుడు ఎందుకు తేలేది? అది పడ్డదని నమ్మినప్పుడు తేలుద్ది అనుకుని నమ్మాలి. ఈ కష్టంలో అద్భుతం జరుగుతుంది అనుకుని నమ్మాలి. చాలామంది నాకు ఏం చెప్తారు, బ్రదర్ అందరు మ్యారేజ్లు అయిపోతున్నాయి, నా బిడ్డకు మ్యారేజ్ కాదు బ్రదర్, నా లోపల నిరాశ వచ్చేసింది. లేదు లేదండి, అట్లా అనొద్దు. దేవుడు అట్లా వదిలిపెట్టాడు, అక్కడ కంపల్సరీ దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. కంపల్సరీ నీకు బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. నీ బిడ్డ యొక్క మ్యారేజ్ కంపల్సరీ దేవుడు చేస్తాడు, అంతే. అది దేవుడు చేయడానికే బ్లెస్సింగ్ రిలీజ్ పెట్టాడు. ఆయన ప్రతి దాంట్లో నీ గురించి కేర్ తీసుకుంటాడు, ప్రతి విషయంలో కేర్ తీసుకుంటాడు. ఆ జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కన్సీవ్ కావచ్చు, లేదా మిస్క్యారింగ్ అయ్యి ఒకసారి క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ తిరిగి రాదని ఛాన్స్ చెప్పినా కంపల్సరీ నువ్వు క్యారింగ్ అవుతావు, కంపల్సరీ గర్భాన్ని ధరిస్తావు. ఆయన పద్ధతి అది, తిరిగి అనుగ్రహించే దేవుడు. అందుకే చూడండి, బైబుల్ ఒక వ్యక్తికి పక్షవాయు వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆయన పక్షవాయు వచ్చినంత మాత్రాన పక్షవాయులతోటే స్నేహం చేయలే, మంచలతో స్నేహం చేసాడు. ఆ మంచోళ్ళు ఏం చేసింది తెలుసా, ఆ రోగంలో ఆయనను మంచంతో లేపుకొని వచ్చి ఆ కప్పు రూఫ్ ఓపెన్ చేసి యేసుప్రభు దగ్గరికి మంచంతో దింపిళ్ళు. ఇట్లాంటి వాళ్ళు మీ స్నేహితులై ఉండాలి. అదే వేరే వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా, పక్షవాయు వచ్చింది కదరా, ఇంకా అక్కడికి పోతే బాగైతావా, ఇక్కడ చచ్చిపోరాదు, అట్లా మాట్లాడలే వాళ్ళు. ఒక మంచంతో లేపుకొని వచ్చారు అంటే వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు అంటే వీని పక్షవాయు బాగోవాలంటే సరైన ఆన్సర్ అయినాయి. అందుకే ఆ రూపు ఆ కప్పు కూడా ఓపెన్ చేసి డైరెక్ట్గా దింపంగానే యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు, వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందిరా బాబు అని. దేవుడు చూడండి, ఆ వాళ్ళ విశ్వాసాన్ని చూసి అతన్ని స్వస్థపరిచిండు అట. అది ఫెయిత్ అంటే, అట్లాంటి ఫెయిత్ను కలిగి ఉండాలి. పరిస్థితులు మంచుకున్నప్పుడు ఓ బలమైన సాక్ష్యాలు చెప్తాం, దేవుడు మంచోడు అంటాం, పాటలు పాడతాం, కేకలు ఎత్తాం, అరుస్తాం, కొంచెం దిగజారంగానే మౌనం అయిపోయి ఓ ఇక కనబడం. ప్రజలకు 2 అలవాట్లు ఉంటాయి, అద్భుతాలు బాగా వాళ్ళకి జరిగినప్పుడు దేవుని మర్చిపోతారు, అద్భుతం కొంచెం లేట్ అయినప్పుడు దేవుని మర్చిపోతారు. ఈ రెండిట్లా ఏ పొజిషన్లో ఉన్నా కంపల్సరీ నువ్వు దేవుని మర్చిపోద్దు, దేవుల్లోనే ఉండాలి. ఏం తెలుసా, ఆ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. నిన్ను ప్రేమించి ఒక అద్భుతం చేసిందంటే వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు, చర్చికి దూరం ఉండడు కాదు, ఎదగాలి దేవుణ్ణిలో, ఎదుగుతూ రావాలి. ఎదుగుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క అభిషేకం నీ మీద నిలబడి నువ్వు దీవింపబడి ఇంకొకరికి దీవెనకరంగా అవుతావు. అందుకే బైబిల్ కూడా ఏం సెలవుస్తుంది, నువ్వు ఆశీర్వింపబడి ఇంకొకరికి ఆశ్చర్యకరంగా చేస్తాడట. అందుకే విక్టరీ పీపుల్, జయించే పీపుల్ ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, ఇంకొకరిని జయాన్ని చూసి అప్రిషియేట్ చేస్తారు. ఉదాహరణకు నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, నేను జయించే వ్యక్తిని అనుకో, నేను చూసి అప్రిషియేట్ చేస్తా, అబ్బా వెరీ గుడ్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ జీజస్ అంటాం. అదే వాళ్ళు విక్టరీ పీపుల్ కాదనుకో, నీ యొక్క దాన్ని యాక్సెప్ట్ చేయరాళ్ళు.
సక్సెస్ పీపుల్ ఎప్పుడు కూడా దేవుని యొక్క పిల్లరా సక్సెస్ పీపుల్తోటే ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు రాంగ్ దాంతో ఎప్పుడు డీల్ చేయొద్దు. ఎందుకోసం అంటే మన ఫెయిత్ డిస్టర్బ్ అయిపోద్దనే భయం వాళ్ళకు ఉంటుంది కనుక ఎవరితో ఉన్నా అది నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎంకరేజ్మెంట్లతో ఉండాలి. యేసుప్రభు ముగ్గురిని పట్టుకొని పోయాడు. అంతే తప్ప వీళ్ళ మీద ఎక్కువ దేవునికి ప్రేమ ఉన్నట్టు కాదు, వీళ్ళ మీద ఎక్కువ దేవునికి ఏదో ఉన్నట్టు కాదు. అందరూ ఒకేలాగా దేవుడు ప్రేమించాడు, అందరితో దేవుడు ఒకేలాగా ఉన్నాడు. కానీ వాళ్ళు ఈజీగా నమ్ముతారు ఎట్లాంటి పొజిషన్లో అయినా. చనిపోయిన శవాన్ని చూసి కూడా వాళ్ళు ఏమని నమ్ముతున్నారు అంటే ఇక్కడ అద్భుతం జరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా అక్కడ అద్భుతం జరిగింది. నీ కష్ట సమయంలో కూడా ఏం చేయొద్దుగా, ఒకటే మిమ్మల్ని బతిమాలు చెప్తానా, దేవుని నమ్మాలి. ఆ టైంలో కష్టమున్న సమయంలో ఖచ్చితంగా దేవుని నమ్మి చేసుకుంటా ముందుకు పోతూనే ఉండాలి. అక్కడ ఖచ్చితంగా అద్భుతం జరుగుద్ది. నువ్వు అధిక బరువు ఉండొచ్చు. చాలామంది ఎందుకు తెలుసా బాగా వెయిట్ ఎందుకు పెరుగుతారు తెలుసా? బాగా కనబడేటి తినేవాటిని ఒక ప్లేస్లో పెట్టుకుంటారు వాళ్ళు ఊరికే చూసే ప్లేస్లో. అప్పుడు వాళ్ళు చూసినప్పుడల్లా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, ఎమోషన్గా ఫీల్ అవుతారు, తినడం ప్రారంభిస్తారు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఎక్కువ బాగా ఫుడ్ అలవాటు అయిపోయి హెవీ బరువు పెరిగిపోతారు. అది దేవుని యొక్క ప్రార్థనతో కూడా బాగైపోతారు తెలుసా, ప్రార్థనతో కూడా బాగైపోతాం. హెవీ ఈటింగ్ అనేది ఆగిపోద్ది. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే దేవుడు ప్రతి ఎమోషన్ కూడా ఆయన ప్రార్థన ద్వారా కంట్రోల్ చేయగలడు. ప్రతి పరిస్థితిలో దేవుడు అద్భుతాన్ని సృష్టించగలడు. అందుకే నేను చెప్తున్నా ఈ మంత్ దేవుడు నీకు తిరిగి అనుగ్రహించే దేవుడు, ఈ మంత్ దేవుడు తిరిగి అనుగ్రహించే దేవుడు. ఈ నవంబర్ డిసెంబర్లో దేవుడు నీ కొరకు ఏ అద్భుతాన్ని అయినా సృష్టించబోతున్నాడు, బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈరోజు రొట్టె ద్రాక్షరసం ఉంది, ఈరోజు కమ్యాన్ని ఇచ్చేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. నాకు మహిమ గల కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క అద్భుతాలు నా కొరకు విడుదల చేయబడతాయి. ఈ రొట్టెని తింటున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతా, ఈ ద్రాక్షరసం తాగుతున్నప్పుడు నేను స్వస్థపరచబడతా. నీకు దేవుని గురించి అవగాహన వస్తే చాలండి మీలో ఎవరికైనా. యేసు ప్రభు ఎవరో సువార్త నీకు నేను చెప్పినా అది తెలియజేయబడితే నువ్వు తీసుకోవచ్చు రొట్టె ద్రాక్షరసాన్ని. మీలో ప్రతి ఒక్కరికి నేను సువార్త ప్రకటిస్తున్నా, ఆ సువార్తను మీరు విన్నారు, విన్నాక మీకు అవగాహన వచ్చేసింది యేసు ప్రభు ఎవరో, తీసేసుకోవచ్చు. నో ఫార్మాలిటీస్, ఆచారం అవసరమే లేదు. నీకు ఒక గాస్పుల్ నేను ప్రీచ్ చేసేసిన ఆయన రియల్ గాడ్ అని, ఆ గాడ్ అనే సత్యం నీకు తెలిసింది, దెన్ నువ్వు తీసేసుకోవచ్చు కమ్మినని. ఎందుకు తెలుసా? నీ ఐస్ తెరవబడతాయి, నీ కళ్ళు తెరవబడతాయి, నీ బిజినెస్ బ్లెస్ అవుతుంది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు తాను కొట్టబడ్డ రాత్రి ఆయన రొట్టెను విరిచి ద్రాక్షరసం తాగాడు. ఎమ్మాయి గ్రామంలో ఇద్దరు మనుషులు ఎప్పుడైతే రొట్టెను విరిచిలో మారు రూపంలో ఉన్న దేవుడు వాళ్ళ పక్కనే ప్రత్యక్షమైండు. నేను హిందువుల నుంచి వచ్చినప్పుడు దేవుని యొక్క సువార్త నమ్మిన, ముందు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక తర్వాత నీళ్ళలో బ్యాప్టిజం తీసుకున్నా. దేవుడు ఎట్లేం చేస్తాడు? ఏ విధంగా దేవుడు చేయగలడు, ఏదైనా దేవుడు సృష్టించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయన అల్టిమేట్. ఆయన ఎట్లా పనిచేస్తాడో మనకు తెలియదు. తన కృప ద్వారా దేవుడు ఏ అద్భుతాన్నైనా మన కొరకు చేయగలడు. ఈరోజు రోగులైన వారు స్వస్థపరచబడతారు. నేను రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు మీ జీవితంలో బలమైన కార్యాలు అవుతాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రిలీజ్ చేయబోతున్నా. ఈ యొక్క నవంబర్ డిసెంబర్లో మీరు ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలి. ఈసారి క్రిస్మస్ బాగా స్పెషల్గా చేసుకోవాలి. ప్రతి దాంతో దేవుడు మనకు ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సూపర్గా దేవుడు మెరకల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే చూడండి, ఆ చనిపోయిన శవంతో దేవుడు మాట్లాడగానే లేచి కూర్చున్నది. దేవుడు చెప్తున్నాడు ఉపచారం చేయండి, ఆహారం పెట్టండి. ఎందుకు తెలుసా? బాగైపోయింది. నమ్మాలండి, దేవుడు మన కోసం అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. నా మీద ఏది పనిచేయదు, వ్యతిరేకమైంది. ఒక్క ద్వారం మూయపడితే 7 ద్వారాలు తెరుస్తాడు దేవుడు. నడి నెత్తి నుంచి అరికాల వరకు నా మీద అభిషేకం ఉంది. దేవుడైన గాయాలు నన్ను దాచిపెట్టాడు. ఆకాశానికి భూమికి దేవుడు ఆయనే, ఆయనను మించిన శక్తి వేరేది లేదు. కనుక మా పాస్టర్ చెప్పాడు ఈ నవంబర్ డిసెంబర్లో బ్లెస్ అవుతామని, మేము బ్లెస్ అవుతాం. నా కొడుకు లేచి నడుస్తాడు వీల్ చైర్ నుంచి. మీకు ఇంకో సంగతి తెలుసా, టెస్టిమోనీ చెప్పు, కొంతమంది చెప్తాను కొంతమంది చెప్పట్లే, కానీ మన చర్చిలో ఇక్కడే జరిగింది చెప్తున్నా. ఒక బాబు డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు, ఇంజక్షన్స్ తీసుకుంటాడు, ఇంజక్షన్స్ ఈ నరాలకి వెయిన్స్కి ఇంజక్షన్ తీసుకుంటాడు, డ్రగ్స్ అంటారు వాటిని. ప్రతిసారి అట్లా అలవాటు అయిపోయాడు. వాళ్ళు అంబనాన్న వచ్చి నా దగ్గరికి వెళ్తే నాకు ఇచ్చిన ప్రవచన వరంతో దేవుడు నాకు చెప్తే చెప్పిన ఈ డ్రగ్స్ నుంచి బయటకు వస్తాడని. మొన్న దినాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతడు చెప్పిండు, ఏమని చెప్పాడు తెలుసా, రవి బ్రదర్ నీ యొక్క ప్రవచనంతో నా కొడుకు డ్రగ్స్ నుంచి ఫ్రీ. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవట్లే, ఇంజక్షన్స్ తీసుకోవట్లే, బైబిల్ చదువుతున్నాడు, ప్రాన్ చేస్తున్నాడు. ఎంత సంతోషమో, నా కొడుకు ఇప్పుడు యూరప్ వెళ్తున్నాడు, బ్లెస్సింగ్ మేనిఫెస్ట్ అయిపోయింది. ప్రేమ. అందుకే ఆ నీళ్ళను మీకు ఇచ్చినప్పుడు మేము అమ్మ అమ్మ నేను ఫ్రీగా ఇస్తాను, తీసుకోవో. మీరు ఎవరైనా బ్లెస్ అయిన వాళ్ళు మీరు తీసుకొచ్చేయండి,
వాళ్ళు వేరే వాళ్ళకి ఇద్దాం. ప్రజలందరూ దీంపబడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆశ్రయింపబడాలి. రోగం వెళ్ళిపోవటం దేవుని యొక్క చిత్తం. అందుకే దేవుడు అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండేటట్టు నువ్వు తీసుకొని రా. అది ఏమైతే తెలుసా, బ్లెస్ అవుతుంది, ఆశ్రయింపబడి అది నీకు తిరిగి అనుగ్రహింపబడుతుంది, వేరే వాళ్ళకు బ్లెస్సింగ్గా సువార్త వెళ్తుంది దాని ద్వారా. నిజంగా క్రిస్టియన్ లైఫ్ అంటేనే రాయల్ బ్లడ్. అందుకంటాడు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని యొక్క సొత్తు. ఎంత గ్రేట్ అని ఇందులో ఉన్నప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు ఎంత సంతోషం అనిపించేదో, అరే భలే దేవుడు, భలే భలే భలే, ఎంత మంచిగా ఉంటుందని. నిజంగా ఆయనలాగా ఎవరూ పుట్టలే, ఆయనలాగా ఎవరు చనిపోలే, ఆయనలాగా ఎవరు తిరిగి లేవలే. ఇంత గొప్ప దేవుని కలిగినావు అని మనపడతావు ఆ దేవుని మీద? డబల్ మైండ్ తోటి దీమన్స్ తోటి జరుగుద్దా జరగదా అట్లాంటి ఆలోచనలు తీసిపడేయి. అప్పనమ్మకాన్ని తొలగింపజేయి. చెప్పుకో నీకు నువ్వే, నేను బ్లెస్ అయిన పర్సన్ని. ఈరోజు రొట్టె ద్రాక్ష రసం లైవ్ చూసే వారు కూడా తీసుకోబోతున్నారు. దేవుని యొక్క పిల్లలారా, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం వస్తున్నప్పుడు దేవుని యొక్క నీ జీవితంలో, మొన్న ఇంగ్లీష్ సర్వీస్లో ఎవరో కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, ఇవి కమ్మి అనగానే కిడ్నీలు ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 2 నెలలు చాలండి మీరు దీంపబట్టడానికి. ఈ 2015లో ట్రమెండస్గా బ్లెస్ అయిపోతారు. నెక్స్ట్ ఇయర్ మీరు వేరే లెవెల్లో ఉంటారు, వేరే దాంట్లో హై లెవెల్లో ఉంటారు. కనుక ఈరోజు ఒక తీర్మానంకి వచ్చేసి నా పరిస్థితి ఎట్లున్నా నేను చర్చికెళ్తా, నేను బ్లెస్ అవుతా, నేను బ్లెస్ అయిన కొద్ది దేవునికి ఇస్తా, దేవుడు నాకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఈ నవంబర్ డిసెంబర్లో ఎప్పుడు చూడండి దేవుళ్ళు వచ్చి దీవెనలు చూస్తా. అది ఆ యొక్క శరీరాన్ని తింటున్నప్పుడు నీ శరీరం బాగైతే నడతలపోయి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు కడుపారా తిని తృప్తి పొందినాక నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఎందుకు? నువ్వు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి. నువ్వు కడుపారా తిని తృప్తి నందినాక జ్ఞాపకం చేసుకోవాలట. ఎందుకోసం? అట్లా చేసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ నీకు అనుగ్రహింపబడుతుంది. దేవుని యొక్క పిల్లరా, ఈరోజు నేను చెప్తున్నా కదా నీకు, నేను ప్రార్థన చేయబోతున్నా, మీ మీద దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేయబోతున్నా, శక్తి కుమ్మరింపబడబోతుంది. ఆ కమ్మీలను ఇవ్వబోతున్నా దేవుని యొక్క పిల్లరా, దేవుని యొక్క బలమైన కార్యాలు జరుగుతాయి. సేమ్ టైంలో నీళ్లు కూడా చల్లడానికి ఇష్టపడుతున్నా. మొన్న ఫ్రైడే నీళ్ళు చల్లిన, దేవుని యొక్క పిల్లరా ఎంత ఫైనాన్షియల్గా బ్లెస్ అయినలో. 18 సంవత్సరాలు ఉన్న క్యాన్సర్ 1 నిమిషంలో వెళ్ళిపోయింది. ఎవరు దరిద్ర చేతి ఫైనాన్షియల్గా, మొన్న గుడ్ ఫ్రైడే మన టెస్ట్ మెయిన్గా ఆ అప్పులు కాలగానే అన్ని కాలిపోయినాయి. కాలిస్తే అయితే అనుకుందట, అరే దేవుని యొక్క శక్తి దిగొస్తే ఏదైనా జరిగిపోద్ది. ముందు ఈ లోపు నీళ్లు చల్లుతా, ఆ నీళ్లు రక్తం. ఆ నీళ్లు నేను చూసినప్పుడు నీళ్ళలాగున్నాయి, కానీ దేవుడు నాకు మళ్ళీ తిరిగి చూపెట్టినప్పుడు అది రక్తంలా కనబడ్డది. అప్పుడు దేవుడు చెప్పిండు, ఎప్పుడైతే మోసేలాగా ఆ నీళ్లు చల్లుతో ప్రజలు బ్లెస్ అవుతారు, దీంపబడతారు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు అవుతాయి, ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతారు, వాళ్ళ అప్పులు తీరిపోతాయి, వాళ్ళ రోగాలు స్వస్థపరచబడతారు, బాగు చేయబడతాయి. కనుక నేను ఇప్పుడు నీళ్ళు చల్లబోతున్నా, తిరిగి నీకు అనుగ్రహింపబడబోతుంది. తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కమ్మీలను ఇస్తా. ఈ టైంలో రోగులు బాగవుతారు. మీలో ఎవరు మామూలుగా ఉండొద్దండి, అందరు బ్లెస్ అయిపోవాలి అంతే. ఫైనాన్షియల్ బ్లెస్ కావాలి. నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. నువ్వు అడుగుపెట్టిన స్థలం నీ సొంతం అయిపోవాలి. ప్రతి చోట నీకు మెరకల్స్ కావాలి. నీ యొక్క నీది ఏదైనా కోల్పోయినావో అది తిరిగి అనుగ్రహింపబడుతుంది దేవుడు. అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇంతకుముందు నీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో బాగా పైసలు ఉండొచ్చు, ఇప్పుడు 0 కావచ్చు, మళ్ళీ అంతకంటే ఎక్కువ డబల్ దానికి నువ్వు రీచ్ కాబోతున్నావు, అంతకంటే యునిక్గా నువ్వు మేనిఫెస్ట్ కాబోతున్నావు. చెప్పు, దేవా నాకు అన్ని సాధ్యమే, నాకు జరగబోతున్నాయి. ఈరోజు చాలు ప్రభా, ఇప్పుడే చాలు. ఆ చిన్నదానికాడ చెప్పగా నేను లేచుకొచ్చున్నాడు. ఆ శివం లేచి మాట్లాడడం ప్రారంభించింది. గుడ్డలు నీళ్ళ మీద తేలాడింది. అది జరిగింది, జరిగింది. మనం బైబిల్ నమ్ముతున్నాం. బైబిల్ ఎందుకు చదువుతున్నావు తెలుసా? ఎవడో మనం నువ్వు చదివినావా అని అడగటానికి కాదు, అది చదువుతున్నామంటే ఆ అద్భుతాలు మనం నమ్మడానికి సూచన. అద్భుతాలు మనకు కూడా జరుగుతాయి అనేదానికి ఎవిడెన్స్. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. షుగర్ని బీపీని బయటికి రమ్మని కమాండ్ చేస్తున్నా. పెరాల్సిస్ స్ట్రోక్ వీల్ చైర్లను లేచి నడిచినట్టు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆజ్ఞాపిస్తున్నా. నరాలు సడలింపబడ్డట్టు ప్రకటిస్తున్నా. రొట్టె ద్రాక్షరసం ద్వారా పిల్లలు పుట్టేటట్టు ప్రకటిస్తున్నా. ఏ గర్భం అయితే తెరవలేదో గర్భం తెరవబడ్డట్టు ప్రకటిస్తున్నా. ఎవరికైతే అప్పులున్నాయో అవి యేసులో నాశనం అయిపోవాలి. ప్రభా, చర్చిలో ప్రతి ఒక్కరూ విస్తారంగా దేవుని యొక్క సువార్త కొరకు ఇచ్చే అభిషేకం చేత మైత్రి మిలియనర్స్గా మార్చమని ప్రార్థిస్తున్నా. అద్భుతాలకు ద్వారాలు తెరుస్తున్నా. 700 ఆశీర్వాదాలు దిగొచ్చినట్టు ప్రకటిస్తున్నా. ప్రభా, వీళ్ళ జీవితంలో వాల్స్ బ్లాక్ అయింటే ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభా, వీళ్ళ యొక్క జీవితంలో ప్రమోషన్ దయచేయి, బిజినెస్ బ్లెస్ చేయండి, ల్యాండ్స్ దయచేయి, కార్లు దయచేయి, గోల్డ్ దయచేయి, బిల్డింగ్స్ దయచేయండి, మ్యారేజ్ లేని వారికి మ్యారేజ్ అవటకు సాయించేయి, బిజినెస్ చేసే వారు సక్సెస్ అవటకు సాయించేయి, బిజినెస్ లేని వారికి కొత్త బిజినెస్ దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ నవంబర్ డిసెంబర్లో
తిరిగి అనుగ్రహిస్తాను సెలవిస్తున్నావు. అన్ని కూడా అనుగ్రహింపబట్టని ప్రార్థిస్తున్నా. ఎవరు ఏది మిస్ అయిపోయినా అది తిరిగి వచ్చినట్టు ప్రకటిస్తున్నా. ప్రభా, నా యొక్క చర్చలో ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకు సువార్త చెప్పుటకు మనీ ఖర్చు పెట్టకు సువార్త చెప్పి ఇతరులను నడిపించే అభిషేకం చేత నింపుతున్నా. ప్రతి ఒక్కరు ఏ విషయంలో కొదుగు ఉండొద్దు, గొడ్డలి నీళ్ళ మీద తేలింది ప్రభా. ఆ విధంగా అద్భుతాలు ప్రకటిస్తున్నా. మహిమ గల కార్యాలు చేయి, మహిమ వస్త్రాల చేత నింపమని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని తన విశ్వాస వీరులాగా ధనవంతులాగా చూస్తున్నా. ప్రతి ఒక్కరి స్వస్థతను చూస్తున్నా, అభిషేకాన్ని చూస్తున్నా. మహిమ గల కార్యాలు చేయి ప్రభా. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, యూత్ పిల్లలు అందరూ కూడా బ్లెస్ కావాలని ఆయన ఎప్పుడు చూడండి. దీవెనలు ఈ యొక్క లాస్ట్ జనరేషన్లో, ఈ యొక్క ఫైనల్ అవర్లో నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేసి అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నా. ఆ విధంగా అద్భుతాలను ప్రకటిస్తూ నీ కృపను కుమ్మరిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.